వెల్కమ్ టు డైవా బ్లాగ్స్. సో ఈ రోజు ఏంటంటే ఇంట్లో ఈజీగా క్విక్ గా చేసుకునే రెసిపీ చూపిస్తాము. ఏంటంటే జీరా రైస్. ఈ జీరా రైస్ నేను మా బాబాయ్ నుండి నేర్చుకుందా. సో ఇది ఏంటంటే బ్యాచులర్స్ కి కానీ ఇంట్లో ఏమన్నా ఏమైనా వెజిటేబుల్స్ లేకున్నా కూడా మనం సింపుల్ గా ఒక రైస్ అన్నం ఉంటే చాలు తొందర వేసుకోవచ్చు. సో వీటి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో యూజ్ చేసామా. మన జీరా రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ బాయిల్డ్ రైస్ ఇలా పుల్లర్ పుల్లర్లో ఉంటే మన జీరా రైస్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి. ఈ వెల్లుల్లి నేను ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసా. నెక్స్ట్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాం చిన్నగా. ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు అండ్ జీలకర్ర. మనకి ఈ జీరా ఎక్కువ ఉండాలా ఈ జీరా రైస్లోకి. నెక్స్ట్ సాల్ట్ అండ్ బ్లాక్ పేపర్. ఈ బ్లాక్ పేపర్ కంపల్సరీ. సో ఇప్పుడు మనము రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో ఈ జీరా రైస్లో మెయిన్లీ అన్ని హెల్దీ ఐటమ్స్ ఉంటాయి. ఈ కరివేపాకు మన కంటికి మంచిది అండ్ జీరా డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ వెల్లుల్లి ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది. రోజు మార్నింగ్ ఒక వెల్లుల్లి తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏముండయి అంట. సో ఇవన్నీ హెల్దీ ఐటమ్స్. మనం ఒక హెల్దీ డిష్ ప్రిపేర్ చేసుకుందాం. పాన్ చేసుకుందాము. సో ఈ ప్యాన్ వేడెక్కాక మనము ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. కొన్ని పచ్చిమిర్చి, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్. సో ఈ ఆనియన్ మనకు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు మనము చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. జీలకర్ర. సో ఈ జీరాని మనం మన జీరా రైస్ కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెమే రైస్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా వేస్తున్నా. సో ఇప్పుడు వెల్లుల్లి మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా బ్లాక్ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లో గార్నిష్ కి కొత్తిమీర వేసేసుకుందాం. సో బాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన జీరా రైస్ ఇస్ రెడీ.
మన జీరా రైస్ రెడీ అయిపోయింది. ఇది ఇంట్లో ఈజీగా కుక్ చేసుకునే రెసిపీ. ఇప్పుడు మన జీరా రైస్ టేస్ట్ చేద్దామా. నిజంగానే బాగుంది, సూపర్ అయింది. అండ్ మన దబ్బలో ఉంటుంది కదా, అలానే ఎమ్మిగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎప్పుడు కరీసే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు మనం చేసుకుని పిల్లలకు పెడితే కూడా హెల్దీ ఫుడ్ కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా నైరా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.